చేస్తున్నావు డాడీ? పొలం మీదే పొలము, అగ్గి పెడుతున్నావా? అగ్గి పెడుతున్నావా? తెలుగు వచ్చా? తెలుగు సుని నాయి గోరాలో తట్టం కోయలే సును. తెలుగు నా ఇక్కడ చెబులు వినిపించావా? ఇది మొత్తం మీదేనా ఇది? అక్కడ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకయ్యార్. ఇప్పుడు నేను అరకు ఏరియాలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ చూడండి, అరకు ప్రాంతంలో పొలాలు అండి, ఇలాగ కొండ ప్రాంతాల్లో లోయల్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చూడడానికి చాలా బాగుంటాయి. అక్కడ డాడీ గారు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎత్తులో ఉన్నాయి పొలాలు కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇలా తీసుకొచ్చారన్నమాట పైపు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వాటర్ వస్తుంది. చూడండి ఈ రాయి దారి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ మడలికి పంపిస్తున్నారన్నమాట, పొలం మడలికి. చాలా పెద్ద రాయి ఇది, రాయి కింద పొలాలు ఉన్నాయి, చిన్న చిన్న పొలాలు మాత్రమే. చిన్న చిన్న కాలువలు ఉంటాయండి కొండ ప్రాంతాల్లో, ఆ కాలువల నుంచి పైపులు పెట్టి ఇలాగ పొలాలకు పంపిస్తున్నారు. ఏం చేస్తున్నావు డాడీ? డాడీ పొలం మీదేనా? పొలం మీదే పొలము. ఏం పని? అగ్గి పెడుతున్నావా? అగ్గి పెడుతున్నావా? తెలుగు వచ్చా? తెలుగు సుని నాయి గోరాలో తట్టం కోయలే సును. తెలుగు నా ఇక్కడ చెబులు వినిపించావా? ఇది మొత్తం మీదేనా ఇది? అక్కడి నుంచా? అలాగా అదైతే దొడ్డి ఉంది కదా, దొడ్డి నరికి ఉంది, అలా మీదకి కట్టుకోవడం ఉంది కదా, ఆ గ్రూప్ మొత్తం మాదే. ఇలా ప్రతి సంవత్సరం పండిస్తావా? నీది కొండ నుంచి వస్తుందా నీరు? కాలువ లేదు. లేదు, మరి అది ఎక్కడ నుంచి వస్తుంది? ఊట? ఊట ఉంది. ఊట నీరా? ఊట నీరే. ఇది కాలువట లేదు కదా? లేదు లేదు లేదు, ఊటే. ఊట నీరు నుంచి ఇలాగా అది మారి చెట్టు ఉంది, ఆ మారి చెట్టుకు మాత్రం ఊట ఉంది. అక్కడ నుంచి ఇది అన్ని నీటికి మాత్రం ఉంది, కానీ అల్లాదే చెట్లు ఉంది కదా, ఆనుకెళ్తున్నారు నీరు. అది మీది మాడి, ఇది తడక ఊరిది మాడి. అది ఇది మీ ఊరు తడక ఊరా? తడక ఊరే, తడక వీధి. ఇలాగ ప్రతి సంవత్సరం పండిస్తావా? ప్రతి సంవత్సరం. ఎన్ని బస్తాలు పండుతాయి? శతకాలు శతకాల ధనం, పెద్ద ధనం, ప్రతి సంవత్సరం. మీకు ఇదే ఆధారం? ఇదే ఆధారం. తినడానికి ఏం లేదు మాకు. తినడానికి ఏం లేదా? ఇది బండి దుంపుతున్నారు. ఇలాగా చిన్న ఇలాగ బండి ఉంది, డీజిల్ తోటి. డీజిల్ బండి తోట? మరి ఎలా తెస్తారా? ఎత్తుకొస్తా? బరువు ఉంటుంది కదా? అప్పటి బరువు లేదులే, నలుగురు ఐదుగురు మంది ఉంటారు కదా ఎత్తడానికి. దింపేస్తారు కదా? ఇది ఎత్తి ఎత్తి ఈ గట్టుకు మాత్రం ఎత్తేసి ఎక్కేసారు. దున్ని దున్ని మళ్ళీ ఇంకా ఎక్కడ. ఇప్పుడు ఇది ఇది ఏ పంట? ఇది పునాసి పంట. ఇది పునాసి పంట కదా? విత్తనాలు పంట కదా? విత్తనాలు పంట కొనిది ధాన్యం కదా, కొన్నదానం. అంటే దాని బిర్యానీ రైస్. బిర్యానీ రైస్ ఇలాగా ఇంతవరకు ఉంది. మొత్తం 15 కేజీలు తెచ్చింది. 3,000 అయింది. 3,000 అయిందా విత్తనాలకి? 15 కేజీలకి 3,000 అయింది. ఇది ఎలా కట్టే మొత్తం మాత్రం 15 కేజీలు పడుతున్నాయి. ఇది శతకాలకే కానీ పెద్ద ధాన్యంకే కానీ. ఇది మొత్తం నీవే కట్టేవా? మొత్తం అది అద్దది. ఇది దొడ్డి ఉంది కదా, ఆ గట్టు ఇది రాయి, రాయి కూడా ఉంది. అది అని చుట్టూ అది అంది మాదే. అక్కడ అయితే టమాటా పళ్ళు అమ్ముతావా? టమాటా పళ్ళు మాది కాదు సార్, మన అల్లుడు ఉంచి ఉన్నారు. మనది పొలం కానీ అరకి మాత్రం ఉంచి ఉన్నారు. అమ్ముతారు కదా? ఏమి అమ్ముతారు లేదు కానీ బాబు నాకు తెలియదు, మేము ఎక్కి చూడడం కూడా లేదు, చూడడం కదా. అలా అతనికి ఇలాగా ప్రతి సంవత్సరం పండిస్తాం ఉంచి ఉన్నాము మేము లేదు. ఇది దొడ్డి మెరగడానికి కష్టం, పలు తిరగడం కష్టం, ఒకటి ఏడు చేస్తాం.
డ్యూటీ మీ బాబా కాకినాడ డ్యూటీ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేస్తున్నాడు. మీ మొక్కడే ఒక పిల్ల ఉంది, మీ మొక్కడే ఒకడైతే కూలీని కూలీ పెట్టుకుని పని చేస్తున్నాడు. సో లేదు, సామాన్ లేదు, దాని ఇది ఒకటే. గరువు ఉంది, గరువు ఉంటే కానీ దున్నాడు మంచి ఉండాలి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, గిరిజన ప్రాంతాల్లో పొలాలు ఈ విధంగా ఉంటాయండి. లోయల్లో ఉంటాయి అన్నమాట, చాలా తక్కువగా ఉంటాయి పొలాలు. చాలా కష్టపడి పనిచేయాలి. చూడండి, చాలా ఆ మడులు కట్టారు రాయిలతో. దాన్ని మీరే కట్టారా? మీరే కట్టాను. పూరంలో కట్టావు? చిన్నప్పటి నుండి తయారు చేసింది మేము ఈ పొలాలా. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పొలాలు తయారు చేశారట డాడీ గారు. చిన్న తిరిగినప్పుడు అయితే కానీ బాగా కడతాము గోడ. అది చూసాం కదా, అది ఎలా కట్టి ఉంది గోడ బాగా. ఇప్పుడు ఎంత అప్పుడు నుండి ఇది కడితే మరి ఏంటి తెలియదు కదా. ఇది అన్నీ మేము కట్టిన గోడలు, అన్నీ మేమే తయారు చేసింది. ఇది రాయి కష్టపడేసి ఎవడమైనా తోడు తొడక లేవు, మేము ఒక్కడే. అప్పుడు పంట లేదు? లేవు. మేము ఇంత పెరిగినప్పటి నుండి పంట చేస్తుంది దేనికి, అప్పుడు పంట లేవు. ఇది ఏకంగా సర్దుకోవాలి. అదే ఈ ఎర్ర చెట్లు ఉంది, ఆ కిందనే మందరం చిన్న చిన్న మరుగు కూడా తయారు చేసి ఉన్నాము. అలాగా అది కరపెట్టున్నాడు కదా, కరపడంగా ఇది కొద్దిగా మాత్రం బయలు ఉంది. ఐదు చెట్లు దగ్గర ఉంది, అన్నీ మాదే. ద్వీపారం పట్టాలు మాత్రం మనకు ఇచ్చింది. ఫ్రెండ్స్ చూద్దాం కిందకి ఒకసారి, అలా చూస్తాండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, కొండ లోయల్లో పొలాలకు ఈ విధంగా రాయలు అనేవి చాలా చాలా పెద్దవి ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా తవ్వి పొలాలు తయారు చేశారండి మన్య ప్రాంతాల్లో. ఫ్రెండ్స్ ఇలాగ మన్య ప్రాంతాల్లో పొలాలు ఉంటాయని, కానీ రాయలు కూడా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పొలాలను తయారు చేసి రాయలతో నిర్మించారండి. చూడండి పొలాలు ఈ విధంగా కట్టారు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందండి కొండ ప్రాంతాల్లో పొలాలు. కలుద్దాం మళ్ళీ. చిన్న చిన్న ఊటలు ఉంటాయండి, ఇలా ఊటల ద్వారా పండిస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ చిన్న పాక ఉందండి, గడ్డి పాక. ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ చిన్న పాక ఇక్కడ. ఈ పొలాలు చూసుకోవడానికి ఇలాగ పాకల్లో కూడా అప్పుడప్పుడు వచ్చి ఉంటుంటారన్నమాట. చిన్న పాక అండి, చాలా భయంకరంగా ఉంది పాక మాత్రం, పాత పాక. సో ఉండడానికి మాత్రమే కట్టారు. అలాగే చిన్న వే అండి, మేము అలా శుభ్రముడు తిరిగి వచ్చాము. ఇక్కడే ఉంది అన్నమాట.